हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारंदरू बागुन्नारा? ई रोज मन व्लाग लो नेनु दीपावली शॉपिंग लो एं कोन्नानो चूपिस्तानु। इवी चूडंडी, इवी मन की डोर पक्कन हैंग चेसुकोवडानिकी लेकपोते डेकोरेशन की यूज अवुतायी। वीटिकी किंद बेल कूडा वच्चि फेस्टिवल लुक तो चाला बागुन्नायी। नेनैते नाकु येलो अंड ऑरेंज कलर्स तीसुकुन्नानु। ఇంకా ఇవి వచ్చేసేసి టీ లైట్ క్యాండిల్స్. వీటికి చుట్టూ గవ్వలు ఉండేసి గోల్డెన్ షేడ్లో, ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో అందుకని ఇవి కూడా తీసుకున్నాను. ఇంకా నేను కొన్ని హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఇవి థ్రెడ్ వర్క్తో వచ్చేసి కింద టసల్స్ కూడా వచ్చేసి థ్రెడ్ టసల్స్, మధ్యలో పూర్ణకుంభము స్వస్తికి వచ్చి మనకి ఫెస్టివల్ లుక్లో పూసలతో డెకరేట్ చేసి కలర్ఫుల్గా బాగున్నాయి. సో ఇవి కూడా తీసుకున్నాను. ఇంకా ఇవి టీ లైట్ క్యాండిల్స్ విత్ ఎలిఫెంట్ థీమ్ అనమాట. లక్ష్మీదేవి పక్కన ఎప్పుడు ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, అందుకని ఇవి నాకు నచ్చినాయి బాగా. ఇవి కూడా తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి తులసికొట్ట దీపాలు అనమాట. నేను వీటి కోసం చాలా చోట్ల వెతికాను. అమెజాన్లో అయితే వీటిలో క్యాండిల్ ఫిల్ చేసి ఉంది, కానీ నాకు ఇక్కడ సఫీర్ మాల్లో ఇట్లా దీపాలలాగా దొరికినాయి. వీటి మీద ఓం అని, శుభలాభు, లక్ష్మి అట్లా రాసి ఇంకా చాలా బాగున్నాయి. వీటిలో ఒక్కొక్క సెట్లో వచ్చేసి 4 ఉన్నాయి. 4 డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి. సో నేను ఒక సెట్ తీసుకున్నాను. ఇంకా నార్మల్ ప్రమిదలు కొన్ని తీసుకున్నాను. నేను నా డెకరేషన్కి సూట్ అయ్యేటట్లుగా ఈ కలర్స్ తీసుకున్నాను. ఇవి 4 సెట్స్ తీసుకున్నాను. ఇంకా రంగోలీ వచ్చేసేసి నేను రెడీమేడ్ది తీసుకున్నాను. ఇవైతే కలర్ఫుల్గాను డెకరేషన్కి బాగుంటాయి కదా అని ఇవి కూడా నా థీమ్కి సూట్ అయ్యేటట్లుగానే కలర్స్ తీసుకున్నాను. వీటిని మనం జస్ట్ వాటిని తీసేసి పేపర్లో నుంచి అట్లా అరేంజ్ చేసుకోవడం అనమాట. ఈజీ అనమాట, డెకరేషన్ ఫాస్ట్గా అయిపోయిద్ది. ఇంకా ఇవి లక్ష్మీ అమ్మవారి పాదాలు, శుభలాభు, స్వస్తిక్ అనమాట. ఇవి కూడా డెకరేషన్కి బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి నార్మల్ లైటింగే ఇది. ఇవైతే 100 ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇవి మల్టీ కలర్వి. ఇవి కూడా తీసుకున్నాను. ఇంకా ఇది ఓవరాల్ లుక్ అనమాట. ఒకసారి చూడండి నేనేమేమి తీసుకున్నాను అనేది. ఫైనల్గా ఇవన్నీ నేను సఫీర్ మాల్లో ఉన్న సఫీర్ మార్కెట్లో తీసుకున్నాను. మీకు కూడా నచ్చితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇంకా వెరైటీస్ కూడా రావచ్చు ఎక్కువగానే, ఎందుకంటే రోజు కొత్తవి యాడ్ చేస్తారు కదా. ఇంకా నెక్స్ట్ నేను చూపించే ఏంటంటే ఇవి గిఫ్ట్ మార్కెట్స్లో నేనేమి కొన్నాను. ఇక్కడ టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ కొన్ని తీసుకున్నాను అనమాట, అవి చూపిస్తాను. ఇది చూడండి, ఇది టీ లైట్ క్యాండిల్ హోల్డరే. చాలా కొంచెం పెద్దది కానీ నాకు బాగా నచ్చింది. దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే అట్లా ఏదన్నా టేబుల్ టాప్ మీద అట్లా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఒక స్మాల్ అనమాట, దీంట్లో 2 టీ లైట్ క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేను గోల్డెన్ థీమ్లో తీసుకున్నాను. ఇది కూడా ఇది లైటింగ్ అనమాట, ఇది చిన్న లైటింగ్. ఇది మనకి ఓం అని వచ్చేసేసి బాగుంటుంది కదా ఫెస్టివల్ లుక్లోనే, ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి ల్యాంటర్న్ అనమాట. నేను అన్నీ చూసారు కదా మీరు, గోల్డెన్ థీమ్ తీసుకున్నాను. ఇది ఇట్లా ఓపెన్ చేసేసి మనం లోపల టీ లైట్ క్యాండిల్ పెట్టేసుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా సీనరీ ఒకటి తీసుకున్నాను, పండగ కదా కొత్తది పెడితే బాగుంటుందని. ఇంకా కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నమాట నేను షార్జా గిఫ్ట్ మార్కెట్లో తీసుకున్న ఐటమ్స్ మొత్తం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే అందరూ తప్పకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు.